వెల్లుల్లి తేనె ప్రకృతి మనకు ప్రసాదించిన వరంగా చెప్పుకోవచ్చు. మీరు తరచుగా అలసిపోతున్నారా? ఎలాంటి కారణం లేకుండా తీవ్రంగా నీరసించిపోతున్నారా? ఒకవేళ ఈ లక్షణాలు మీలో కనిపించి ఉంటే మీ వ్యాధి నిరోధక వ్యవస్థ సామర్థ్యాన్ని కోల్పోతోందని సంకేతం. హెల్దీగా ఉండాలంటే స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్ చాలా అవసరం. అది బలహీనమయ్యే కొద్దీ రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. సహజంగా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదా కాదా అందరినీ వేధించే ప్రశ్నే ఇది. పరగడుపునే వెల్లుల్లి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఎప్పటికప్పుడు పరిశోధనలు రుజువు చేస్తూనే ఉన్నాయి. అయితే వెల్లుల్లి ఆరోగ్యానికి చేసే మేలు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటున్నారు న్యూజెర్సీకి చెందిన వైద్యులు. పరగడుపున చిన్న వెల్లుల్లి ముక్క తింటే ఆరోగ్యవంతులుగా మారడం ఖాయమంటున్నారు. వెల్లుల్లి శాస్త్రీయ నామం అల్లియం సాటివం. వెల్లుల్లిలో సల్ఫర్ కంటెంట్ పరిమాణం ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసనొస్తుంది. రిల్లీ కుటుంబానికి చెందిన ఈ వెల్లుల్లి నీరుల్లికి దగ్గర చుట్టం, అందుకే దానికున్న ఔషధ గుణాలు ఎక్కువ. వంటింట్లో ఉండే ఔషధాల్లో వెల్లుల్లి ఒకటి. ఇది వంటకాలకు రుచిని గుమగుమలను తెస్తుంది. ఆరోగ్య రక్షణలో వెల్లుల్లి పాత్ర ఎంతో విశిష్టమైనది. వాసన ఘాటుగా ఉంటుంది. తింటే వాసనొస్తుందని కొందరు వెల్లుల్లిని అంతగా ఇష్టపడరు. కానీ ఆరోగ్య పరిరక్షణ కోసం వెల్లుల్లి చేసే మేలు అంత ఇంత కాదు. దాదాపు అన్ని రకాల వ్యాధులను తగ్గించడానికి వెల్లుల్లి వాడతారు. ఆయుర్వేద ఔషధాల తయారీలో కూడా వెల్లుల్లికి డిమాండ్ ఉంది. మరి ఎన్నో ఔషధ గుణాలున్న వెల్లుల్లిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకుంటే ఇంకెన్ని లాభాలుంటాయో తెలుసా? కాబట్టి హెల్దీగా ఉండాలంటే హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ డైట్ ఫాలో అవ్వాలి. పోషకాహారం తీసుకోవడం వల్ల రకరకాల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు. అందరి ఇంట్లో కామన్ గా ఉండే వెల్లుల్లి, తేనె రెండింటినీ తీసుకోవడం వల్ల మీ వ్యాధి నిరోధక శక్తి మెరుగవుతుంది. అంతేకాదు, ఈ రెండింటినీ ప్రతిరోజు క్రమం తప్పకుండా 7 రోజులు తీసుకుంటే అమోఘమైన ఫలితాలు పొందొచ్చు అంటున్నారు నిపుణులు. 2 వెల్లుల్లి రెబ్బలు మెత్తగా పేస్ట్ చేయాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. దీన్ని ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో క్రమం తప్పకుండా 7 రోజులు తీసుకోవాలి. దీనివల్ల వెల్లుల్లి తేనె మిశ్రమాన్ని రెగ్యులర్ గా పరగడుపున తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, ఎలాంటి వ్యాధులు రాకుండా అరికడుతుంది. కరోనరీ డిజాస్టర్స్ అంటే రక్తం గడ్డకట్టడం, వెల్లుల్లి తేనె మిశ్రమాన్ని రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల ధమనుల్లో ఏర్పడే ఫ్యాట్ ని తొలగించి గుండెకు రక్త ప్రసరణ వేగంగా జరగడానికి సహాయపడుతుంది. గొంతు నొప్పికి వెల్లుల్లి తేనె మంచి మిశ్రమం. గొంతు నొప్పి గొంతులో ఇన్ఫెక్షన్ ని నివారిస్తుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల వాపుని కూడా తగ్గిస్తుంది. ఈ పవర్ఫుల్ పేస్ట్ డయేరియాని నివారిస్తుంది. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఎలాంటి వ్యాధినైనా నయం చేసే శక్తి వెల్లుల్లి తేనె మిశ్రమంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ నేచర్ కోలన్లో ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది. వెల్లుల్లి తేనె మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవటం వల్ల జలుబు, ఫ్లూ, సైనసైటిస్ ను ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు. వెల్లుల్లి తేనె రెగ్యులర్ గా తీసుకోవటం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను నివారించవచ్చు. ఇందులో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉండటం వల్ల శరీరంలో ఏర్పడే ఎలాంటి బాక్టీరియానైనా నాశనం చేస్తుంది. వెల్లుల్లి తేనె మిశ్రమం తీసుకోవటం వల్ల శరీరాన్ని డీటాక్స్ చేస్తుంది. శరీరంలోని మలినాలను, హానికారక క్రిములను శరీరం నుంచి బయటకు పంపుతుంది, హెల్దీగా ఉంచుతుంది. వెల్లుల్లి లేదా చిన్నుల్లిపాయను ఒకటి తీసుకుని దానిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో కొద్దిగా తేనె కలిపి బాగా కలిసేలాగా పేస్ట్ లాగా తయారు చేయాలి. ఇలా చేసిన దాన్ని 1/2 గంట పక్కన ఉంచి తర్వాత దాన్ని మొత్తాన్ని స్పూన్ లోకి తీసుకోవాలి. ఇలా ప్రతిరోజు పరగడుపున 1 వారం రోజులు కనుక తీసుకుంటే ఇలా తీసుకోవటం వల్ల అధిక రక్తపోటును తగ్గిస్తుంది. మన శరీరంలో ఉండే ఎల్డిఎల్ అంటే మీన్స్ చెడు కొలెస్ట్రాల్ ను నాశనం చేస్తుంది. ఇలా చెడు కొలెస్ట్రాల్ అనేది పోవడం వలన మన గుండెకు మేలు జరుగుతుంది. అంటే కొలెస్ట్రాల్ పోవడం వల్ల ధమనుల్లో ఎక్కడా కూడా రక్త ప్రసరణ ఆగకుండా చక్కగా ప్రసరణ జరుగుతుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పవర్ పెరిగి చిన్న చిన్న వ్యాధులు మన దరికి రాకుండా ఈ వెల్లుల్లి తేనె అనేది కాపాడుతుంది. అండ్ ఈ మిశ్రమాన్ని తీసుకోవటం వల్ల మన శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపి శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇది క్యాన్సర్ కణాలపై పోరాడి మన శరీరానికి క్యాన్సర్ అటాక్ కాకుండా చూస్తుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, తేనె వెల్లుల్లిని పరగడుపున తీసుకోవటం వల్ల వచ్చే ఉపయోగాలు. మీరు కూడా వీటిని పాటించి మంచి ఆరోగ్యాన్ని పొందండి.